కృష్ణా జిల్లా గుడివాడ, గుడివాడ 11వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే నాని, వైసీపీ ఎంపీ మాధవ్ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని, ప్రజలకు దూరమైన టీడీపీ రాష్ట్రంలో ఏది ఎవరిదో తేల్చే పనిలో ఉన్నారు, వీడియో ఫేక్ అంటూ పోలీసులు చెప్పిన, వీడియో మార్ఫింగ్ చేశారని మాధవ్ చెప్పిన, అది మాధవ్ దే అంటూ వారం రోజులుగా టీడీపీ రాద్ధాంతం ఐటీడీపీ నిర్మాతగా వ్యవహరిస్తూ లోకేష్ దర్శకత్వంలో బ్లూ ఫిలింలు చిత్రీకరిస్తున్నారు. ఐటీడీపీ సినిమాలో హీరోలుగా వైసీపీ నేతల ముఖాలు, ఇతర పార్టీలు టీడీపీ వారివి పెడుతున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన టీడీపీ నేతలు మాధవ్ ది అవునో కాదో తేల్చే పనిలో ఉండడం సిగ్గుచేటు. జరగని విషయాన్ని ప్రమోట్ చేస్తూ టీడీపీ నేతలు శునకానందం పొందుతున్నారు. మాధవ్ వ్యవహారంలో తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని వైసీపీ స్పష్టంగా చెప్పింది. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసి వీడియోలో ఉన్నది మాధవ్ దో కాదో తేల్చాలి, షాడిస్టుల మాదిరి సిగ్గు శరం లేకుండా కేసులు పెట్టాలంటున్న టీడీపీ ఎవరిపై పెట్టాలో కూడా చెప్పాలి. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ఉద్రిస్తారా? తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులు అంతా కలిసి వచ్చిన వైఎస్ఆర్ సిపిను, జగన్మోహన్ రెడ్డిను ఏమీ పీకలేరు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.